ഇതിൽ സമയം ഗംഭീര സമയം വചന പരംപര ധ്യാനം സസമയം ബൈബിൾ സമയം ഗംഭീര സമയം ദൈവ സന്നിധിക്ക് അനുബന്ധ സമയം ബൈബിൾ സമയം ബൈബിൾ സമയം ബൈബിൾ സമയം ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞ సారం, సింహాల పోను మరణం పథ్యం, విశ్వపాలకాచూక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైన దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలం కూర్చున్న మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కూడా మిమ్మల్ని పలకరించే భాగ్యాన్ని ప్రభువారు నాకు ఇచ్చినందుకు నిండు హృదయంతో ప్రభువారిని స్తుతిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీరందరూ బాగుగా ఉండాలని నిత్యము నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు దయచేసి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. చలికాలం, వయసు పెరుగుతూ ఉంది కాబట్టి మీ ప్రార్థనలు నాకెంతో అవసరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ప్రకటన చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసు అనుచరులంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ సంవత్సరం క్యాలెండర్ను ప్రభువారు బయలుపరిచారు. సంవత్సరం విడిచిపెట్టి మరొక సంవత్సరం క్యాలెండర్లు వేయించడం యేసు అనుచరుల ఆనవాయితీగా వస్తుంది. 2012 సంవత్సరంలో వేశాము, 2013 సంవత్సరం వేయలేదు, 2014 సంవత్సరంలో వేస్తూ ఉన్నాం. 2014 సంవత్సరంలో వేయాలి అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా ప్రవచించిన తలంపు ఏమిటి అనగా, సొలొమోను రాజు రాసిన గ్రంథాల మీద నుండి ఒక క్యాలెండర్ వేయాలని నేను ఆశపడ్డాను, ప్రార్థించాను. ప్రభువారు దానికి తగిన పటాలు ఇచ్చారు, వాక్యాన్ని ఇచ్చారు, క్యాలెండర్ ప్రింట్ చేశాం. ఆ క్యాలెండరు మీ మధ్యకు రాబోతుంది. ఒక క్యాలెండర్ విలువ 40 రూపాయలు. అయ్యి బాబాయ్, 40 రూపాయలు అని మీరు అనుకుంటున్నారా? 30 రూపాయలకు ఇచ్చేవారు ఉన్నారు, 20 రూపాయలకు ఇచ్చేవారు ఉన్నారు. ఒక విషయాన్ని మీరు గమనించండి, నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ బిడ్డలారు, జాగ్రత్తగా వినాలి. వారికి సంఘాలు ఉన్నాయి, సంఘాలలో లక్షల కొలది ప్రింట్ చేయడానికి అవకాశం ఉంది. ఎన్ని ఎక్కువ ప్రింట్ చేస్తే అంత తక్కువ ఖర్చు అవుతుంది. ఎవరైనా మీకు తక్కువగా ఇస్తున్నారు అని అంటే వారు ఎక్కువగా ప్రింట్ చేశారు అని మీరు అనుకోవాలి. మాకు సంఘాలు లేవు, ఉన్నవారు మీరే. అంటే మీరు మా పోషకులు, మా పోషకులు కాబట్టి మీ మధ్యకు ఈ క్యాలెండర్ని ఒక ఆధ్యాత్మిక తండ్రిగా, అన్నగా నేను పంపిస్తున్నాను. ఇది మీ ఇళ్ళలో ఉండడం
మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. జనవరి నెల నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఈ వచనం తెలుగులో వేశాం. ఈనాడు మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న బిడ్డల యొక్క ప్రయోజనార్థం ఇంగ్లీషులో కూడా ఈ వచనాన్ని వేశాం. ఇక్కడ కొట్లలో ధాన్యము ఏ రీతిగా సమకూరుస్తున్నారో, గానుగులలో కొత్త ద్రాక్షారసము ఏ రీతిగా పొరలేటట్టుగా ఉందో చక్కటి బొమ్మతో జనవరి ఫిబ్రవరి నెల ప్రింట్ చేయడం జరిగింది. జనవరి నెల ఇంగ్లీషులో అది ఇస్రాయేలీల 10వ నెల. టెబెత్ పిల్లర గమనించండి. తద్వారా ఇంకొక గమనించవలసింది ఏమిటి అనగా, ప్రతి దినము దేవుని వాక్యాన్ని ఈ పట్టీ ప్రకారం చదివిస్తే ఒక సంవత్సరంలో బైబిల్ అంతా పూర్తి చేయవచ్చు అనే విషయాన్ని స్ఫురింపజేసేటట్టుగా ఈ పట్టిక ఇచ్చాము. కాబట్టి జనవరి నెల ఫిబ్రవరి నెల ఈ రీతిగా వేశాము. ఈ క్యాలెండర్లో చూడమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. బండ సందులలో ఎగురు నా పౌరమా, పేట బీటల ఆశ్రయించు నా పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. బండ సందులలో ఎగురు నా పౌరమా. పరమగీతం 2వ అధ్యాయము 14వ వచనం, ఆ బండ క్రీస్తే. ఇది మార్చ్ ఏప్రిల్ నెలలో వేయడం జరిగింది. ఎందుకు మార్చ్ ఏప్రిల్ నెలలో వేశాము అనగా, ఈ నెలలో గుడ్ ఫ్రైడే ఈస్టర్ వస్తుంది. కాబట్టి ఆయన సిలువ దృశ్యాన్ని, ఆయన పునరుద్ధాన దృశ్యాన్ని కూడా ఇందులో వేశామనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పటము చూస్తే మీకు ఎంతో సంతోషంగా ఉంటుంది. తదుపరి అదే రీతిగా మే జూన్లో కూడా ఒక చక్కటి బొమ్మ వేశాము. దానికి క్యాప్షన్ ఏమిటి అనగా, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. మే జూన్ నెలలో వేశాము. కారణం, మే జూన్ నెలలో మన బిడ్డలకు వివాహాలు జరుగుతాయి. కాబట్టి సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం, అట్ ది సేమ్ టైం సుబుద్ధి గల భర్త కూడా యెహోవా దానం అని అంటూ డాక్టర్ బిల్లీ గ్రహం తన యొక్క భార్య వివాహమైన రోజున ఉన్న ఫోటో ఇక్కడ వేశాము. దయతో మీరు ఈ యొక్క పటాలు చూడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తదుపరి జూలై ఆగస్టు నెలలో మన బిడ్డలు స్కూల్లో జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ బిడ్డ యొక్క ఫోటో ఇక్కడ వేయడం జరిగింది. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. కాబట్టి ఈ పాప యొక్క మోకాళ్ళ దగ్గర దేవుని యొక్క వాక్యం ఉంది. ఆమె ప్రార్థించినట్టుగా ఈ ఫోటో వేయడం జరిగింది. దయచేసి ఈ యొక్క క్యాలెండర్ను మీరు చూడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వేసిన ఫోటో ఏమిటి అనగా, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మనకు కోతకాల పండుగ జరుగుతుంది. మన యొక్క జీవితాలు కూడా ఈ రీతిగా ఆశీర్వదించబడాలి అనే ఉద్దేశంతో ఈ చక్కటి ఫోటో వేయడం జరిగింది. ఇవి మీరు చూడాలని నేను మనవి చేస్తున్నాను. చివరిగా నవంబర్ డిసెంబర్ నెల, నవంబర్ డిసెంబర్ నెల రాగానే మన యొక్క జీవితాల్లో క్రిస్మస్ గురించి ఆలోచిస్తాము. అది చివరి నెల సంవత్సరానికి వేసిన క్యాప్షన్ ఏమిటి అనగా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. జనవరితో మనం మొదలు పెడతాం, ఆరంభ నెల కంటే అంతము నెల మేలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము
ఎనిమిదో వచనాన్ని వేశాం. దానికి పాద ఆదాము కడబట్టి ఆదాము బొమ్మ వేశాం. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క క్యాలెండర్ మీరు చూడండి, దయచేసి ఇవి కొనండి. మీ దగ్గరకు వస్తున్న యేసు అనుచరులను ప్రోత్సహించండి. మీరు ఎక్కువగా ఇస్తున్నాము జోషన్నకు లేక యేసు అనుచరులకు అని అనుకుంటే, మీరు ఎక్కువగా ఇచ్చింది పరిచర్యకే ఉపయోగపడుతుంది, పరిచర్యకు మీరు సహాయపడుతున్నారు అనే సదుద్దేశం కలిగి వీటిని తీసుకునమని నేను మనవి చేస్తూ ఈ క్యాలెండర్ గురించి నేను ముగిస్తున్నాను. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మానవుని యొక్క జీవితంలో కొన్ని వ్యవస్థలు ఉంటాయి. 5 వ్యవస్థలు ప్రస్తుతానికి నేను జ్ఞాపకం చేస్తాను. 1, బాల్య వ్యవస్థ. రాసుకోవాల్సిన వారు రాసుకోండి. బాలుడు నడవలసిన మార్గము అతనికి చిన్న వయసులోనే నేర్పాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథ ధ్యానాల్లో నేను చెప్పాను, బాల్యంలో ఉండగానే ఉగ్గుపాలు ఏ రీతిగా మనం పోస్తామో దేవుని వాక్యాన్ని ఆ రీతిగా వారి హృదయాలలో నాటింపజేయాలి. తద్వారా ఎదుగుతూ ఉండగా దేవుని పట్ల అతనికి ఒక విధమైన గౌరవం, దేవుని వాక్యాన్ని నేర్చుకునే అనుభవం బాల్యంలోనే వస్తాయి. బాల్యంలో మన బిడ్డలను మనం విడిచిపెట్టాము అని అంటే, వారు యవ్వన దశలోనికి వచ్చిన తరువాత వారు సరిగ్గా మాట వినరు, మనల్ని అర్థం చేసుకోరు. కొంతమంది తల్లులు చెప్తూ ఉంటారు, నాయనా వీడు అసలు మాట వినడు, ఈ పిల్ల అసలు మాట వినదు. చిన్న వయసులోనే 2-3 సంవత్సరాలు లేక 4 సంవత్సరాల వయసులో. కాబట్టి నా ప్రియ తల్లిదండ్రులుగా ఉన్న నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు, నా బిడ్డలు, బాల్య దశలో బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించమని నేను మనవి చేస్తున్నాను. చిన్న వయసులోనే సండే స్కూల్కు పంపించండి. చాలామంది బిడ్డలు సండే స్కూల్కు వెళ్ళరండి. సండే స్కూల్కు వెళితే బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంది. 1, బాల్య వ్యవస్థ. 2, బాల్య నుంచి యవ్వన వ్యవస్థలోనికి వస్తారు. యవ్వనస్తుడు నడవలసిన మార్గం అతను నేర్పాలి. ఏ రీతిగా నేర్చుకోవాలి అనగా, యవనుడు తన నడతను ఏ రీతిగా శుద్ధి చేసుకోగలడు? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకున్నడు చేతనే కదా. అవును, బాల్యంలో దేవుని వాక్యం పట్ల ప్రేమ నేర్పితే యవనప్రాయంలో కూడా దేవుని వాక్యం పట్ల అతనికి శ్రద్ధ ఉంటుంది. నేను భీమవరంలో చదువుకునే దినాల్లో, కాకినాడలో చదువుకునే దినాల్లో నా పుస్తకాలతో పాటుగా నేను బైబిల్ తీసుకుని వెళ్ళేవాడిని. నాకు సమయం దొరికింది అని అంటే బైబిల్ చదివేవాడిని. నా ప్రియ తల్లిదండ్రులుగా ఉన్న ప్రియ చెల్లెండ్రు, తమ్ముళ్ళు, ప్రియ పాపలు, ప్రియ బాబులు, నేను చెప్పేది ఏమిటనగా, మన బిడ్డలు యవనంలోనికి వచ్చిన తదుపరి ఎవరిని ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినడం లేదు. ఈనాడు యవన వ్యవస్థ పాడైపోయింది. యవనంలోనికి వచ్చిన తొలి దినాల్లోనే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించటమో, ఒక అబ్బాయిని ప్రేమించటమో, చదువు సరిగ్గా చదవకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా పెరుగుతున్నారు. తల్లిదండ్రులుగా మన బిడ్డల గురించి మనం ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. మన బిడ్డలను గురించి రోదన చేయాలి. 3, వివాహ వ్యవస్థ. బాల్య వ్యవస్థ, యవన వ్యవస్థ. యవనంలో బిడ్డలకు వివాహాలు తలబెడుతూ ఉంటాం కదూ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, వివాహ వ్యవస్థ. ఎవరు పడితే వాళ్ళని చేద్దాము అనే రీతిగా ఉండకూడదు. దయచేసి నేను మనవి చేస్తున్నాను. వివాహంలోనే మనము తప్పుడడుగులు వేస్తూ ఉన్నాం.
అందుచేత వారి భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. మన బిడ్డల యొక్క వివాహాలు గూర్చి కన్నీరు కార్చవలసిన బాధ్యత, ప్రార్థించవలసిన బాధ్యత భారంతో వారిని గూర్చి దేవుని యొక్క సారథ్యంలో మొర్ర పెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవది కుటుంబ వ్యవస్థ. వివాహం అయిన తరువాత ఎన్ని కుటుంబాలు ఈనాడు ఇష్టానుసారంగా ఉన్నాయి, భార్యభర్తలకు సరిగ్గా పొసక్కుండా, అత్త కోడలకు లేక కోడలకు మరదలకు వదినకు బావగారికి మరిదికి ఏమీ సఖ్యత లేకుండా జీవిస్తున్నారు. చాలా విచారకరమైన సంగతి ప్రియులారా, మన యొక్క కుటుంబాలు దేవుని వాక్యంపై కట్టబడాలి అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఐదవది సంఘ వ్యవస్థ. మనము సంఘాలకు వెళ్ళడం సంఘాలకు శ్రేయస్కరంగా ఉండాలి. సంఘాలు మారితే ఏదో మనం బాగుపడతాము అనుకునవద్దు. ఏ సంఘంలో అయినా దేవుని వాక్యమే చెబుతారు. కొంతమంది బాగుగా చెబుతారు, కొంతమంది బాగుగా దేవుని వాక్యాన్ని ఎరిగినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని బాగుగా చెప్పే అనుభవం లేకపోవచ్చు. ఏదైనా దేవుని యొక్క వాక్యం కాబట్టి సంఘంలో మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఆ సంఘానికి వెళ్ళడం ద్వారా ఆ సంఘము కష్టాల్లో నష్టాల్లో పడకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా పిల్లరా, ఈ సత్యాలు చెప్పాలి అని ప్రభు నాకు ప్రేరేపించారు కాబట్టి ఈ విషయాలు నేను చెప్పాను. ఈ ఐదు వ్యవస్థలు మన జీవితాల్లో కుటుంబాల్లో బాగుగా ఉంటే మనము క్షేమంగా ప్రభు కొరకు జీవిస్తాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, ఇక ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, వీలున్న వారు మోకరించండి. దయచేసి ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మా జీవితాల్లో మరొక రాత్రిని మీరు అనుగ్రహించిన విధానం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దానియేలు గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై వందనాలు స్తోత్రాలు. మా యొక్క జీవితాన్ని సరిచేసుకుంటూ మీ రాకడ కొరకై మమ్మలను ఆయత్తపరచుమని అడుగుతున్నానాయన. నెబుకద్నెజరు రాజు యొక్క అనుభవాలు చూస్తూ ఉండగా అతని యొక్క అనుభవాలలో మా అనుభవాలు చూచుకొని మేమింకా నీ కుమారుడి యొక్క స్వారూప్యంలో ఎదగడానికి సహాయపడండి నాయన. ముందు సమయాన్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను. అనేక మందిని నిండారుగా మీ వాక్య సమృద్ధి చేత దీవించుమని యేసు ప్రభువారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని నేను సమీక్షిస్తున్నాను. గత పాఠాల్లో 7 పాయింట్స్ నేను చెప్పాను, 8, 9, 10 ఈ సమయంలో నేను చెప్తాను. 8వది ఏమిటి అనగా ఇతరులకు హాని చేయ తలపెట్టవద్దు. చెరపుగురా చెడదువు అనే లోకోక్తి ఎంతైనా సత్యము అనే విషయం ఈ శకునగాండ్రు జ్యోతిష్కులు కల్దీల జీవితాల ద్వారా తెలుస్తుంది. వారు షడ్రకు మేషకు అభ్యర్థనగోలను ఇబ్బంది పెట్టాలి అని తలంచారు, వారికే ఇబ్బంది వచ్చింది. నా పిల్లరా, ఎన్నడు కూడా ఇతరులను బాధించవద్దు, ఇతరులకు హాని తలపెట్టవద్దు. చేతనైతే మేలు చేద్దాం, చేత కాకపోతే మెదలకుండా ఊరుకోవడం ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. 8. 9, ఆ అగ్నిగుండంలో ఆ భటులు 3 వేశారు, షడ్రకు మేషకు అభ్యర్థనగోలు. కానీ ఆ రాజు అక్కడికి వచ్చి చూచేటప్పటికి 4 కనపడుతున్నారు. ఇదేమిటి, మనం 3 వేశాము, 4 కనపడుతున్నారు ఏమిటి అని అతడు ఆశ్చర్యపోయాడు.
ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నా, మరొకసారి చెబుతున్నాను, ఇదివరకు చెప్పాను, ఆయన పేరు ఇమ్మానుయేలు. దేవుడు తన బిడ్డలకు తోడుగా ఉన్నవాడు. అగ్నిగుండంలో షడ్రకు మేషకు అభ్యర్థనగోలుతో ఉన్నవాడు. ప్రియ బాబు, ప్రియ చెల్లమ్మ, మీతో ఉన్నాడు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కష్టాల గుండా వెళ్తున్నారా? నష్టాల గుండా, శ్రమల గుండా, భర్త మూలంగా, భార్య మూలంగా, అత్తమామల మూలంగా, అనారోగ్యం మూలంగా మీరు కష్టాల గుండా వెళ్తున్నారా? అగ్నిగుండంలోనే ఆ ముగ్గురుతో ఉన్నవాడు ఈ రాత్రి మీతో కూడా ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించి ఏ విషయంలో భయపడవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 నేను చదువుతానండి. ఈ సందర్భంలో బైబిల్ను వారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14-16 ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుమో. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను. ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదము. దేవుని నామానికి స్తోత్రం. మన ప్రధాన యాజకుడు మనతో ఉన్నాడు. అగ్నిగుణంలో ఉన్నవాడు మనతో ఉన్నాడు. నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు, ఏ విషయంలో భయపడవద్దు, తాత్కాలిక శ్రమలకు భయపడవద్దు అని నేను మనవి చేస్తున్నాను. టెన్త్ పాయింట్ ఏ రాజు అయితే షడ్రకు మేషకు అభ్యంతరగోలును ఆ అగ్నిగుణంలో వేయించాడో ఆ రాజే షడ్రకు మేషకు అభ్యంతరగోల దేవుణ్ణి ఘనపరచడం గొప్ప విశేషం. అవును, మనం కూడా కనపరిచే విశ్వాస జీవితము అన్యులకు మాదిరిగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. మన యొక్క జీవితం ద్వారా మన యొక్క ప్రభువును అన్యులు గుర్తెరగాలి. దయచేసి నేను చెబుతూ ఉంటాను, మనము ప్రీచ్ చేయవలసిన పనిలే, అందరూ టీవీలో చెప్పవలసిన పనిలే, మన జీవితమే ఒక సువార్తగా ఉండాలి అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక 4:17 వెళదాం. 4:17 నెబుకద్నెజరు గూర్చి ముందు అధ్యాయుల కంటే ఎక్కువగా రాయబడింది. నెబుకద్నెజరు ఒక మానసిక రోగిలా కనబడతాడు. అంటే అతడు చపల చిత్తుడు. ఒకసారి ఉన్న మనస్సు ఇంకొకసారి ఉండదు. చాలామంది ఆ రీతిగా ఉంటారు. అరే ఇప్పుడే నవ్వాడు, లేక ఇప్పుడే నవ్వింది, ఇప్పుడు బాగానే ఉన్నాడే, అంతలో ఏమైంది అన్నట్టుగా చపలత్వం కనబరుస్తూ ఉంటారు. ఈ 4:17 బబులోను చరిత్ర గ్రంథాల్లో నుంచి తీయబడింది. నెబుకద్నెజరు రాజుకే కాదు, చాలామంది రాజులకు గొప్పవారికి ఈ మానసిక వ్యాధి ఉంటుంది. ఈ మానసిక వ్యాధి ఉన్నవాళ్ళకి ప్రతీ దాని మీద అనుమానం ఉంటుంది. భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం, బిడ్డల మీద అనుమానం, ఏదో రీతిగా కదూ. కాబట్టి అటువంటి అనుమాన మనస్సు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఎన్నడూ కూడా అనుమానపడవద్దు. అనుమానము పెనుభూతం. ఎన్ని కుటుంబాలు అనుమానం చేత తగలబడుతూ ఉన్నాయి. ప్రభు మీద ఆరుకోవడం అనేది నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 4:18 నేను వస్తున్నాను. ఇంతవరకు
మనం ధ్యానించిన అధ్యాయంలో నెబుకద్నెజరు గురించి తెలుసుకున్నది కొంతే, ఇంకా ఎక్కువగా మనము తెలుసుకుని పోతున్నాం. 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఎటువంటి వాడో మనకు తెలిసిపోతుంది. 4వ అధ్యాయము 1-3 వచనాలు చదువుతాను, దయచేసి బైబిల్ను వారు తీయండి. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నది. ఒక విశ్వాసి ప్రభువును స్తుతించినట్లుగా ఈ నెబుకద్నెజరు రాజు ప్రభువును ఘనపరుస్తున్నాడు. ప్రభువును ఘనపరచటం ఇది తన జీవితంలో ఎంతవరకు నెరవేరిందో మనం ముందు వచనాల్లో చూద్దాము. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట కొరకై ప్రభు వారికి వందనాలు. మన యొక్క జీవితాలు దేవుని యొక్క వాక్య వెలుగులో సరి చేసుకుందాం. ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. వన్ డాష్ 214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్ చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.